हेलो फ्रेंड्स, నేను చాలా మంది అడిగారన్నమాట స్టిచింగ్ నేర్చుకునే వాళ్ళకి బిగినర్స్ కి కటింగ్ అనేది ఈజీ అవడానికి మనకి అసలు ముందు ఏమేం ఉండాలి మన దగ్గర స్టిచింగ్ కి కావాల్సిన ఏమేం ఉండాలి అనేది నేను ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాను. వీటికి కావాల్సింది మనం ఇప్పుడు బిగినర్స్ యూట్యూబ్ లో చూసి కూడా స్టిచ్ చేయొచ్చు. దీనికి మన దగ్గర కథ కొన్ని థింగ్స్ ఉండాలి, అవి ఉంటే మీకు కటింగ్ ఈజీ అయిపోతుంది, స్టిచింగ్ కూడా ఈజీ అవుతుంది. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. సో అది చెప్పను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కామన్ గా కావాల్సింది, అందరికీ ఉండేది తెలిసింది, టేప్ అన్నమాట. టేప్ కావాలి మనకి కటింగ్ ఈజీ అవటానికి, టేప్ ఒకటి కావాలి. అండ్ సిజర్స్ మీ ఇష్టం. ఇప్పుడు జూపిటర్ 10 అనేది అయితే ది బెస్ట్ సిజర్. నా దగ్గర ఉన్న సిజర్స్ అయితే ఇవి, నేను ప్రెజెంట్ ఉన్న వాటితో స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ 2 సిజర్స్ ఇది బాగా వర్క్ అవుతుంది. ఇది బాగా ఏ ఫింగర్ అనేది పెయిన్ వస్తుంది. సో ఇది ఎవరు కొనద్దు, మీరు నేను తెలియక కొన్నాను. మీరైతే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది జూపిటర్ టెన్ అనే సిజర్ తీసుకోండి. అంటే మీకు ఇప్పుడు ఇంకా కటింగ్లో యూజ్ అయ్యేది ఇంకా ఇది ఒకటి. ఎప్పుడు ఇంత పెద్ద కత్తెర మనం వాడలేం కదా చిన్న చిన్న కట్ చేయడానికి. ఈ స్మాల్ కట్టర్ ఇలా ఊరికే స్మాల్గా కట్ అయిపోతుంది. సో ఇది ఒకటి తీసుకోండి, థర్డ్ వన్. అండ్ ఎప్పుడు కామన్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు మార్కర్స్ అన్నమాట, ఇవి ఇలా బాక్స్ టైలర్ మార్కర్స్ ఇలా దొరుకుతాయి, ఇది ఒకటి తీసుకోండి. ఇది ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు బిగినర్స్కి ఏదైనా కష్టంగా అనిపిస్తుంది కదా, ఇదేంటంటే థ్రెడ్ అనమాట. నీడిల్లో థ్రెడ్ ఎక్కించేది, నీడిల్ థ్రెడ్. దీని లోపల మనం అది నేను ఒక వీడియో చేస్తాను, థ్రెడ్ ఎలా ఎక్కించాలి, థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది. ప్రెజెంట్ అయితే ఇది ఒకటి నీడిల్ థ్రెడ్. అండ్ ఇది వచ్చేసేసి ఇప్పుడు బిగినర్స్కి అన్ని తప్పులు అయిపోతుంటాయి కదా, ఆ తప్పులన్నీ మనం సరిదిద్దుకొని కుట్లుప్ప తీయాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట, థ్రెడ్ రిమూవర్. దీని పేరు వచ్చేసి థ్రెడ్ రిమూవర్. దీనికి ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది, ఇక్కడ షార్ప్ ఉంటుంది. సో మీరు ఇలా అనగానే ఇది కట్టిపోతుంది ఇలా. అది నేను ఒక వీడియో చేస్తాను. ఇది ఒకటి కావాలి థ్రెడ్ రిమూవర్. అండ్ ఇది వచ్చేసి మార్కర్. మీరు మార్క్ చేసినవి ఇట్లా రోల్ చేస్తే నీట్గా మార్క్ కింద కూడా పడుతుంది. క్లాత్ మార్కర్, ఇది వచ్చేసి క్లాత్ మార్కర్. నేను చెప్పేయన్నీ దీని ఒరిజినల్ నేమ్స్ ఏం కాదండి, నేను వాడుకలో కొన్ని పెట్టుకున్నాను ఆ నేమ్స్ అనమాట. ఇదొకటి. అండ్ ఇంకా మీకు స్కేల్స్ గురించి నేను అవి గీసి చెప్పాలి కాబట్టి నేను స్కేల్స్ చెప్తాను. ఇంకా ఎలాస్టిక్ కావాలి. ఇదేమో మాస్కులకు వాడే ఎలాస్టిక్, ఇదేమో పిల్లల షార్ట్స్కి యూజ్ చేసే ఎలాస్టిక్, ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి మిడ్డీస్కి అండ్ పెద్ద పెద్ద షార్ట్స్కి యూజ్ చేసే ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్స్ కావాలి. ఇంకా యాజ్ యూజువల్ పిన్స్ ఉండాలి. పర్టికులర్గా బిగినర్స్కి క్లాత్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో పిన్స్ ఖచ్చితంగా పిన్స్ మీ దగ్గర ఉండాలి. ఈ పిన్స్ పెట్టేసుకొని సెట్ చేసుకొని మీరు స్టిచింగ్ చేయండి, బాగా వస్తుంది. అండ్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్, ఇది పైపింగ్ థ్రెడ్. ఇది తర్వాత యూజ్ అవుతుంది, మీకు ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా లేసెస్ చాలా ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే ఇవి ఖచ్చితంగా కావాలి. అండ్ ఆయిల్, మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు మిషన్కి ఆయిలింగ్ అనేది వేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మిషన్కి ఆయిల్ అనేది మీరు వాడకపోతే మాత్రం స్టిచింగ్ చాలా కష్టంగా ఉంటుంది. బిగినర్స్ వేటికైనా చిన్న చిన్న వాటికే చాలా భయపడిపోతుంటారు. సో అందుకని ఆయిలింగ్ వేసి మీరు స్టార్ట్ చేయాలి. ఇంకా నేను అన్నీ చూపించాను మీకు. బాగా వీటిలో యూజ్ అయ్యేది ఇది ఒకటి యూజ్ అవుతుంది ఫస్ట్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది చాలా ఇది అసలు వెపన్ అనే చెప్పాలి. తప్పు కుట్లు పడినప్పుడల్లా ఇది థ్రెడ్స్ రిమూవ్ చేయటం. ఇది నేను ఒక వీడియో చేస్తాను, అది కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఇవి అన్నమాట. ఇప్పుడు మీకు ఈ స్కేల్స్ ఎలా వాడాలనే చెప్తాను. ఇదైతేనేమో ఆర్మ్ షేపర్, ఆర్మ్ తీసేటువంటి నీట్గా కట్ చేయడానికి మార్క్ చేసేటువంటి ఆర్మ్ స్కేల్ అనమాట. ఇది ఆర్మ్ స్కేల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి అసలు యాక్చువల్లీ ఇది ఒక పెద్ద స్కేల్. ఇది డ్రెస్సెస్కి షేప్ స్కేల్ అనమాట. ఇట్లుంటుంది, ఇరిగిపోయింది నాది. ఇది డ్రెస్ షేపర్ అనమాట స్కేల్. ఇది మామూలు స్ట్రైట్ స్కేల్. మీకు ఇప్పుడు ఇది ఎలా చూడాలో నేను డ్రా చేసి కూడా చూపిస్తాను. ఓకే, మీకు స్కేల్స్ యూజింగ్ చూపిస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా మార్కర్ తీసుకుంటాం. ఇది వచ్చేసి స్ట్రైట్ స్కేల్, స్ట్రైట్గా డ్రాస్ తీసేయడానికి స్ట్రైట్ స్కేల్ అనమాట. ఇలా తీసుకుంటాం స్టార్టింగ్. ఇప్పుడు మనం షోల్డర్స్ ఒక 5 టేప్తో చూసి మనం 5 తీసుకుంటాం. ఇప్పుడు ఈ 5లోంచి ఆర్మ్ డౌన్ కూడా మనం 5 తీసుకుంటాం. పైన ఎంత ఉందో కింద కూడా మనం అంతే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఈ స్కేల్ని మనం ఇలా పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసి మనం డ్రా చేయాలి. ఇది బ్యాక్ పార్ట్కి, ఇది వచ్చేసేసి మనం బ్యాక్ పార్ట్కి గీస్తాం. అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి స్కేల్ని మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. స్కేల్ ఇలా ప్లేస్ చేయాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్.
ఓకే ఈ స్కేల్ మీకు అందుకు యూస్ అవుతుంది అండ్ దెన్ ఇది వచ్చేసి డ్రెస్ కట్ చేసేటప్పుడు అన్నమాట డ్రెస్ కట్ చేసేటప్పుడు పై పార్ట్లో మనం షేప్ కోసం అనమాట ఇట్లా ఫస్ట్ పార్ట్ షేప్ ఇలా తీసుకోవడానికి అండ్ ఇది కట్ అయిపోయింది ఇది ఇలా తీసుకుంటాం అప్పుడు మనకి డ్రెస్ షేప్ అనేది ఇలా వస్తుంది సరే మా అబ్బాయి లేచాడు నేను మళ్ళీ వీడియో నెక్స్ట్ ఇంకా